हाई फ्रेंड्स वीडियो लो मनम क्रिप्टो करेंसी अनेदी प्रजलनु यला धनवंतुलगा मारुस्तुंदो तेलुसुकुंदाम अंतकंटे मुंदु टी टाक्स चानल नी सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोकंडी क्रिप्टो करेंसी नी ओक बैंक कानी अलागे ओक फाइनेंस इंस्टिट्यूशन कानी कंट्रोल चेयलेवु इदी प्रजल कोसमे तयार चेसिनटुवंटी ओक अड्वांस करेंसी दीनितो गवर्नमेंट बैंकुलकु कानी प्राइवेट बैंकुलकु कानी एटुवंटि संबंधं उंडदु निजानिकि चाला मंदी तम दग्गर उन्नटुवंटि डब्बुनी बैंकुलो दाचुकुंटू उंटारु अला चेयडं वल्ल వారికి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు కొన్ని బ్యాంకులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల దివాలా తీస్తూ ఉంటాయి అలా బ్యాంకు అనేది దివాలా తీసినప్పుడు ప్రజలు దాచుకున్నటువంటి డబ్బు కూడా వెనక్కి రాకుండా పోతుంది అప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసిన వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమస్యలనే దృష్టిలో పెట్టుకొని సతోషి నాకమోటో బిట్కాయిన్ ని రూపొందించాడు ప్రస్తుతం బిట్కాయిన్ యొక్క వాల్యూ అనేది 1.149 ట్రిలియన్ గా ఉంది ఈ క్రిప్టో కరెన్సీలో అనేక రకాలు ఉన్నాయి అందులో బిట్కాయిన్ బిట్కాయిన్ తో పాటు మార్కెట్ లో వాటి యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది కానీ వీటన్నిటిలో ముఖ్యమైనది బిట్కాయిన్ బిట్కాయిన్ కాకుండా మిగతా వాటి గురించి చెప్పాలంటే అందులో ఒకటి డాజ్ కాయిన్ దీని యొక్క ధర అనేది ప్రస్తుతం 23 రూపాయలుగా ఉంది ఇక దీని యొక్క మార్కెట్ వాల్యూ అనేది 40 బిలియన్స్ గా ఉంది ఈ సంవత్సరం డాజ్ కాయిన్ 8000% కంటే కూడా ఎక్కువ గ్రోత్ ని సాధించింది ఉదాహరణకి దీనిలో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే అది 4 నెలల తర్వాత 80 లక్షల రూపాయలుగా మారుతుంది మొదట్లో డాజ్ కాయిన్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎలన్ మస్క్ దీనిపై ఎన్నో ట్వీట్స్ కూడా చేశాడు ఎలన్ మస్క్ ట్వీట్ చేయడం వల్లే దీని యొక్క వాల్యూ కూడా పెరిగిందని చెప్పవచ్చు దీన్నే మీమ్ కాయిన్ అని కూడా అంటారు డాజ్ కాయిన్ యొక్క ఫౌండర్ గా జాక్సన్ పాల్మర్ ని చెప్పవచ్చు ఇతడు ఈ కాయిన్ ని సరదాకి ఒక మీమ్ లా తయారు చేశాడు అలాంటిదే ఇప్పుడు మార్కెట్ లో ఎంతో వాల్యూని సంపాదించుకుంది ఇక దీనిని చూసే రోషి అనే మరొక వ్యక్తి 2020 ఆగస్ట్ లో షిబైను అనే ఒక కాయిన్ ని తయారు చేశాడు ఇదే త్వరలో డాజ్ కాయిన్ ని కూడా వెనక్కి నెట్టవచ్చు అని అతడు అభిప్రాయపడ్డాడు దీని యొక్క మార్కెట్ వాల్యూ ప్రస్తుతం 24 బిలియన్స్ గా ఉంది దీనికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఇది మార్కెట్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు దీని యొక్క వాల్యూ అనేది 8 లక్షల రేట్లు పెరిగింది దీన్ని బట్టే దీనిలో ఇన్వెస్ట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఎన్ని డబ్బులు వస్తాయో అర్థం చేసుకోవచ్చు దీనిని కూడా ఎలన్ మస్క్ ట్వీట్ చేసి అందరికీ తెలిసేలా చేశాడు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలో షిబైను అనేది కూడా చాలా వేగంగా గ్రోత్ ని సాధిస్తుంది ఇక ఫ్యూచర్ లో క్రిప్టో కరెన్సీ యొక్క వాల్యూ పెరగవచ్చు కాబట్టి దీనిలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ దీనిలో కూడా రిస్క్ ఉంటుందన్న విషయం మాత్రం మర్చిపోవద్దు క్రిప్టో కరెన్సీని ఆర్బీఐ గుర్తించలేదు అలాగని బ్యాన్ కూడా చేయలేదు క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఆర్బీఐ కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీని బట్టే దీని యొక్క మార్కెట్ వాల్యూని అర్థం చేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్